Friends, welcome to my channel. Telangana Mariyu, AP Rashtralo, Vidalaye Udyoga Notificationlalo, Tappanisariga Oka Paper Anedi, General Studies Unde Avakashamundi. Ika General Studies Sambandhinchina Important Videos Nu Telugu Education Mee Mundu Teesukostundi. Danlo Bhaganga, Ee Roju Ee Videolo Manaku, Dada Saheb Phalke Award Ku Sambandhinchi, Important Points Ni Telusukundam. Okena, Manaku Current Affairs Vibhagamlo, Ee Topic Nunchi Prashnalu Vacche Avakasham Unnandana, Ee Video Nu Mee Mundu Teesukostunnanu Friends. Okena. Friends, it went important videos to part two latest job notifications ni Miru Miska Kunda Chudali and Kunte na channel ni subscribe Jesconi Pakanuna bell button click jendi Adivanga na channel Samanchina Telegram group link anedi video in the description is Tano Akan Chuda Miru Jain Gavachu. Friends, important points ni note Cheskunte Miku useful Gaunda Okasumundi Ika Dada Saheb Phalke Award anedi Manadesham Luce Atunata Sini Puraskaranga Jepochu. ఇది 1969 నుంచి ఇస్తున్నారు గుర్తుపెట్టుకోండి 1969 నుంచి ఇవ్వడం జరుగుతుంది ఇక ఈ పురస్కారాన్ని కేంద్ర సమాచార శాఖ ప్రదానం చేస్తుంది ఏ శాఖ ప్రదానం చేస్తుంది కేంద్ర సమాచార శాఖ సో ఈ పురస్కారం మొట్టమొదటిసారిగా అందుకున్న వ్యక్తి దేవికారాణి 1969 లో అందుకుంది ఓకేనా ఈ పురస్కారం కింద మనకు 10 లక్షల బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది ఎంత ఇస్తారు 10 లక్షస్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇక మనకు ఈ పురస్కారం అందుకున్న తొలి తెలుగు వ్యక్తి ఎవరు 1974 లో మనకు దాదా సాహెబ్ పాల్కే అవార్డు అందుకున్న తొలి తెలుగు వ్యక్తి బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి ఇక అదే విధంగా దాదా సాహెబ్ పాల్కే అవార్డు అందుకున్న రెండవ తెలుగు వ్యక్తి పైడి జయరాజ్ ఇతను 1980 లో అందుకోవడం జరిగింది గుర్తుపెట్టుకోండి అదే విధంగా దాదా సాహెబ్ పాల్కే అవార్డు అందుకున్న మూడో వ్యక్తి ఎల్వి ప్రసాద్ ఫ్రెండ్స్ 1982 లో ఈ అవార్డు అందుకున్నారు అదే విధంగా 1986 లో B. నాగిరెడ్డి గారు ఈ పురస్కారం అందుకోవడం జరిగింది ఇక దాదా సాహెబ్ పాల్కే అవార్డు అందుకున్న నాలుగవ తెలుగు వ్యక్తి ఇతను ఇక అదే విధంగా 1990 లో అక్కినేని నాగేశ్వరరావు గారు దాదా సాహెబ్ పురస్కారాన్ని అందుకున్నారు ఈ పురస్కారం అందుకున్న ఐదవ తెలుగు వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు గారు ఇక అదే విధంగా 2009 లో దాదా సాహెబ్ పాల్కే అవార్డును డి రామానాయుడు గారు అందుకోవడం జరిగింది ఇక తెలుగు వారి తరపున చివరగా మనకు అంటే రీసెంట్గా అందుకున్న వ్యక్తి ఎవరంటే కె విశ్వనాథ్ ఇతను 2016 లో దాదా సాహెబ్ పాల్కే అవార్డును అందుకోవడం జరిగింది ఇక ఇప్పటి వరకు దాదా సాహెబ్ పాల్కే అవార్డు అనేది 50 సార్లు ప్రదానం చేయడం జరిగింది ఇక రీసెంట్గా 2019 లో దాదా సాహెబ్ పాల్కే అవార్డును అమితాబ్ బచ్చన్ గారు అందుకున్నారు ఓకే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇప్పటి వరకు 50వ సారి ప్రదానం చేయడం జరిగింది ఈ అవార్డును ఇక క్వశ్చన్ అనేది ఏ విధంగా అడిగే అవకాశం ఉంటుంది దాదా సాహెబ్ పాల్కే అవార్డు అందుకోని తెలుగు వ్యక్తి ఎవరు లేకుంటే ఈ అవార్డు కింద ఇచ్చే మనకు అమౌంట్ ఎంత లేదన్నట్లయితే మొదటిసారి అందుకున్న వ్యక్తి ఎవరు అదేవిధంగా తెలుగు వారి తరపున మొదటిసారి అందుకున్న వారెవరు ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి అడిగే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక నా వీడియో మీకు యూజ్ఫుల్ అనిపించినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో నేను మీ ముందుంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్